మాకు కాంప్లైంట్స్ ఉన్నాయి, మీరే చేస్తారట వాళ్ళు. మీరు అసలు ఇంతవరకు రాలేదట. రిజిస్ట్రేషన్ రాను, రిజిస్ట్రేషన్ ప్రాక్టీస్ చేయాలి అంటున్నాను. ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. మీరు చేస్తారు ఐదు అండి, మీరు ఐదు ప్రాక్టీస్ చేసుకోండి. ఇవన్నీ మిషన్స్ మిషన్స్ పెట్టి ఎక్స్రే యూనిట్ పెట్టి థియేటర్ థియేటర్ ఆపరేషన్ థియేటర్ థియేటర్ మరి ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు కూతురు లేదు కదా, ఎక్కడ ఎవరు ఇస్తున్నారు? అది ట్రీట్మెంట్ ఎవరు ఇస్తున్నారు? అధికారము మీకు ఉందా? అధికారము మీకు ప్రాక్టీస్ ఉన్నదా? బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా లేదు. మెడిసిన్ ఏంటి చూద్దాం. కొంతమంది కొన్ని హాస్పిటల్స్ సీల్ చేయడం జరిగింది, కొన్ని హాస్పిటల్స్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ధర్మపురిలో ఆకస్మిక దాడులు చేసిన ఆసుపత్రిలో చాలామంది హోమియోపతి ఆయుర్వేదిక్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నట్టు మాకు బయటపడ్డది. ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇంకొక పేరు మీద ప్రాక్టీస్ చేయడం జరుగుతున్నది. యాక్చువల్ మేము ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు అదే డాక్టర్ ఉన్నారు కాబట్టి ఆమె ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకున్న ఉద్దేశంలో మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ ఈరోజు తెలిసింది ఏంటంటే ఆమె లేదు ఇక్కడ, ఆమె హైదరాబాద్లో ఉంటున్నది. ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రాక్టీస్ చేయడం జరుగుతున్నది. కాబట్టి హాస్పిటల్ను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి సీల్ చేయడం జరిగింది. అలాగే సాయి సంజీవని హాస్పిటల్కి వెళ్తే అక్కడ ముందు జాగ్రత్త వాళ్ళు తాళాలు వేసుకుంటుంది, వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ చేయించుకోమని. డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూడా రిజిస్ట్రేషన్ లేకుంటే, క్వాలిఫైడ్ డాక్టర్ ఉన్నారు కానీ రిజిస్ట్రేషన్ లేకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోమని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సాయి సమీర హాస్పిటల్కి వస్తే ఇక్కడ ఎవరు లేరు, కానీ ఇక్కడ స్కానింగ్ మిషన్ వేరే డాక్టర్ మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. కానీ ఆ డాక్టర్ ఇక్కడ లేరు, మరియు ఇక్కడ ప్రాక్టీస్ చేసే ఆయుర్వేద డాక్టర్ కూడా లేరు. ఇది కూడా మేము సీల్ చేయడం జరుగుతున్నది. ఇలా అలోపతి డాక్టర్స్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కానీ అలోపతి ప్రాక్టీస్ చేస్తే కంపల్సరిగా మేము వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ ఆర్ఎంపీ డాక్టర్స్ వాళ్ళు ఓన్లీ ప్రాథమిక చికిత్స, ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంతకన్నా ఎక్కువ ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తే మాత్రం ఇమ్మీడియట్గా వాళ్ళది మా నోటీస్కి వస్తే ఇమ్మీడియట్గా మేము సీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఎవరైనా ఆర్ఎంపీ డాక్టర్స్ కానీ అలోపతి డాక్టర్స్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కానీ అలోపతి ప్రాక్టీస్ చేస్తే మాత్రం మేము ఇమ్మీడియట్గా